హాయ్ అండి, నేను మీ జాహ్నవి. వెల్కమ్ టు ఫ్రెండ్లీ టాలెంట్. హలో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మా షాన్విక్స్ ఫస్ట్ బర్త్డే వ్లాగ్ అన్నమాట. సో మీకు డెకరేషన్ చూస్తే అర్థమైపోతుంది కదా, గుమ్మం బయట పెట్టాను చూడండి, బర్త్డే బాయ్ అని బెలూన్. సో ఇంట్లో కూడా ఏ విధంగా డెకరేషన్ చేసామనేది చూద్దాం పదండి. సో ఇలా బ్లూ అండ్ వైట్ కలర్ బెలూన్స్ తీసుకున్నాం అన్నమాట మేము. ఆ రోజు మొత్తం కూడా బ్లూ కలర్ థీమ్ అన్నట్టుగా అయిపోయింది. కేక్ కానీ లేకపోతే క్యాండిల్స్ అవన్నీ కూడా డెకరేషన్ పాటు మొత్తం బ్లూ అయిపోయింది అన్నమాట. సో ముందుగానే మేము బ్లూ కలర్ బెలూన్స్ తెచ్చుకొచ్చాము అనుకోకుండా. సో ఇలా పైన మొత్తం కూడా బ్లూ అండ్ వైట్ కలర్ బెలూన్స్తోనే స్టిక్ చేసేసి దానికి కింద రిబ్బన్స్ కూడా స్టిక్ చేసేసామన్నమాట. అండ్ ఇక్కడ చూడండి, బెలూన్స్ అన్నింటికి కూడా బెలూన్ స్ట్రింగ్స్కి కింద ఇలా ఫొటోస్, షాన్విక్ 1 ఇయర్లో మొత్తం దిగిన సింగిల్ సింగిల్ ఫొటోస్ ఏవైతే ఉంటాయో ఆ ఫొటోస్ అన్నీ కూడా ఇలా హ్యాంగ్ చేసామన్నమాట. ఫస్ట్ అయితే బెలూన్స్ ఒక్కటే హ్యాంగ్ చేసాము. ఆ తర్వాత నాకు అనిపించింది ఇట్లా ఫొటోస్ కూడా పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి, ఇంకా చూడండి సింగిల్ సింగిల్ ఫొటోస్ అన్నీ కూడా అక్కడొకటి అక్కడొకటి ఇలా హ్యాంగ్ చేసామన్నమాట. ఈ ఫోటో చూసారు కదా, ఇది వచ్చేసి సమ్మరీ అని ఇస్తారు కదా లాస్ట్లో డిశ్చార్జ్ అయ్యేటప్పుడు హాస్పిటల్లో, ఆ ఫోటో అది కూడా గుర్తుగా ఉంటుందని అలా హ్యాంగ్ చేసాం. మీరు కూడా మీ ఇంట్లో పిల్లల బర్త్డేస్ ఎవరైనా ఉంటే ఇలా ట్రై చేయండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, వచ్చిన వాళ్ళు కూడా చాలా బాగుంది అంటారు. అండ్ ఇక్కడ వచ్చేసి నైట్ 12 o'clock అనమాట, షాన్విక్ పడుకున్నాడు. సో ఇంకా లేపుదామని ట్రై చేసాం కానీ ఏడుస్తున్నాడు అని చెప్పేసి ఇంకా అలాగే హ్యాపీ బర్త్డే అని విషెస్ చెప్పేసామన్నమాట నేను, ఇంకా వాళ్ళ ఫాదర్ కూడా. సో ఇక ఒక ఫోటో దిగుదామని చెప్పేసి బర్త్డే విషెస్ చెప్పిన తర్వాత ఫస్ట్ ఫోటో అనమాట, 1 ఇయర్ బర్త్డే ఫోటో. అండ్ ఈ సైకిల్ వచ్చేసి కొత్త సైకిల్ అండి, ఇది షాన్విక్ వచ్చిన ఫస్ట్ గిఫ్ట్, అది హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారనమాట పవన్ అని. బర్త్డే ముందు రోజు నుంచే షాన్విక్స్కి గిఫ్ట్స్ రావడం కూడా స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఇక్కడ చూడండి బర్త్డే బాయ్ ఎలా ఆడుకుంటున్నాడు బెలూన్స్తోని. ఈ బెలూన్స్ వచ్చేసి ఇంట్లో వాల్స్కి స్టిక్ చేయడానికి, అండ్ అదేవిధంగా డోర్ దగ్గర బెలూన్స్ మీరు ముందు చూసారు కదా వీడియో స్టార్టింగ్లో, అవి డెకర్ చేద్దామని చెప్పేసి ఇలా బెలూన్స్ బ్లో చేస్తుంటే ఇంకా షాన్విక్ బాగా ఆడుకుంటున్నాడు అనమాట. అండ్ మార్నింగే మేము డోర్ దగ్గర డెకోర్ చేసామండి బెలూన్స్తోని, బట్ ఇంకా పైన బిల్డింగ్లో ఉండే పిల్లలందరూ వచ్చి బెలూన్స్ అన్నీ తీసుకొని వెళ్ళిపోయారనమాట. సో ఇంకా తప్పదన్నట్టుగా మళ్ళీ ఈవినింగ్ పార్టీ స్టార్ట్ అయ్యే టైంలో ఈవినింగ్ 4-5 o'clock అట్లా మళ్ళీ బ్లో చేసి మళ్ళీ స్టిక్ చేసాము బెలూన్స్ అన్నీ కూడా డోర్ దగ్గర. అండ్ ఇక్కడ చూడండి బెలూన్స్ నేనే బ్లో చేసుకుంటాను ఆ బర్త్డేకి అని చెప్పేసి పంపు గుంజుకుంటున్నాడు. ఇంకా బెలూన్ పంప్ తీసుకుంటున్నాడని చెప్పేసి ఇంకా మా కోడలు అండి తను. సో ఇంకా తను ఏం చేసిందంటే ఇంకా షాన్విక్ని కూర్చోబెట్టుకొని బెలూన్స్ బ్లో చేస్తుంది. సో అలా మీన్వైల్ బెలూన్స్తో ఆడుకుంటున్నాడు బర్త్డే బాయ్. అండ్ ఇక్కడ చూసారా, ఇది ఫస్ట్ స్నాప్ షాన్విక్ది. సో ఇంకా పక్కింట్లో మాకు హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అంజనీల్ అని ఒక అన్నయ్య ఉంటాడనమాట. సో ఇద్దరు మామ అల్లుళ్ళలాగా ఆడుకుంటూ ఉంటారు, మామ అని పిలుస్తాడు మా షాన్విక్. సో అతను ఏం చేశాడంటే అన్నయ్య మార్నింగ్ వచ్చేసి కార్ గిఫ్ట్ తీసుకొచ్చారనమాట బర్త్డే బాయ్కి. సో ఇంకా లేవగానే తను ఆడుకోవాలి అన్నట్టుగా ఇంకా తన పక్కనే పెట్టేశాను. నిద్రపోయి లేసే టైంకి చూద్దాం తన ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి, ఎలా ఆడుకుంటాడు ఏంటో చూద్దాం అన్నట్టుగా తన రియాక్షన్స్ అన్నీ చూద్దామని చెప్పేసి కార్ తీసుకెళ్ళి తన ముందే పెట్టామన్నమాట. సో ఇంకా షాన్విక్ లేసే టైం అయింది చూడండి, తన ఫస్ట్ స్నాప్ కంప్లీట్ చేసుకొని లేస్తున్నాడు. లేవగానే ఎలా ఆడుకుంటాడు ఏంటనేది చూద్దాం. లాస్ట్ లేవగానే కార్ని చూశాడు. సో ఇంకా దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తాడు చూడండి, ఏ విధంగా ఎక్స్ప్లోర్ చేస్తాడో. ఫస్ట్ ఏందా ఇది అని చూశాడు, కార్ అని అర్థమైంది. ఇంకా టైర్తో ఎలా ఆడుకుంటున్నాడో చూడండి, టైర్లు బాగా పనిచేస్తున్నాయా లేదా, డ్రైవర్ బాగున్నాడా లేదా అని చెప్పేసి చూడండి. డ్రైవింగ్ సీట్లో ఉన్న టాయ్ వచ్చేసి అది తిరుగుతుంది అనమాట, హెడ్ అటు ఇటు తిరుగుతుంది. సో దాంతో కూడా ఏ విధంగా ఆడుకుంటున్నాడో చూడండి. ఇది షాన్విక్ వచ్చిన సెకండ్ గిఫ్ట్.
పిల్లలు ఎవరైనా కానీ న్యూ టాయ్స్ చూస్తే చాలా ఇష్టపడతారు కదండి, ఇంకా దాన్ని వదలకుండా దాంతోనే ఆడుకుంటారు కదా. చూడండి ఎలా ఎక్కిరిస్తున్నాడో, నాకు గిఫ్ట్స్ వస్తున్నాయి బర్త్డేకి, మీకు వచ్చినాయా లేదా అని చెప్పి ఎలా చూస్తున్నాడో చూడండి. ఇంకా లేచిన తర్వాత ఒక 10 to 15 minutes ఆ కార్ని అలాగే ఆడుకుంటూ ఉన్నాడు అనమాట కార్తోని. సో ఇంకా డిస్టర్బ్ చేయకుండా అలాగే చూస్తూ ఉన్నాము. ఇక్కడ నేను వచ్చేసి ఇంకా పూజ చేసుకుంటున్నానండి. ఇంకా షానుక్ లేసి ఆడుకుంటున్నాడు కదా, ఇంకా తనకి కూడా స్నానం అది చేపించి రెడీ చేయాలి. సో ఈ టైం లోపల ఇంకా వాడు ఆడుకుంటున్నాడని ఇంకా నేను ఇంకా పూజా కార్యక్రమాలన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుంటున్నాను. అదే సమయంలో ఇంకా ఈ పాప వచ్చేసి మా మేనమామ వాళ్ళ మనవరాలన్నమాట. సో షాన్విక్ని విష్ చేద్దామని చెప్పేసి వచ్చింది. చూడండి వాడు మాత్రం ఏం పట్టించుకోకుండా ఆయన ఆటేదో ఆయన ఆడుకుంటున్నాడు. సో నెక్స్ట్ ఇంకా స్నానం అయిపోయింది, బర్త్డే బాయ్ ఫ్రెష్ అప్ అయి వచ్చేసాడు. రెడీ అయిపోయాడండి. ఇంకా షాన్విక్కి అవుట్ఫిట్ వేశాను మార్నింగ్. ఇంకా వీళ్ళ డాడీ వచ్చి రెడీ అయితే నెక్స్ట్ ఇంకా టెంపుల్కి వెళ్ళేసి రావచ్చు అనేసి ఇంకా తను రెడీ చేసి కూర్చోబెట్టేసాను. ఇంకా తనేమో తన బర్త్డే కొన్ని డెకరేషన్ కానీ బ్లో చేసిన బెలూన్స్ కొన్ని ఇచ్చేస్తే ఇంకా తను వాటితో ఆడుకుంటున్నాడు. ఫుల్ జోష్ మీద ఉన్నాడు షాన్విక్ ఆ రోజు మొత్తం. ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అని చెప్పేసి అర్థమైందో ఏమో తెలియదు కానీ ఫుల్ జోష్ మీద ఆడుకుంటూ ఉన్నాడనమాట. మీన్వల్ ఇంకా వాళ్ళ మామయ్య వచ్చేసాడు. వాళ్ళ మామయ్య వచ్చేసి ఇంకా తనకి ఒక పప్పి ఇచ్చేసి హ్యాపీ బర్త్డే షాన్విక్ అని చెప్పేసి వెళ్ళిపోయాడనమాట. ఇంకా నేను వీడియో తీసుకుంటున్నా, డిస్టర్బ్ చేయకనగానే వెళ్ళిపోయాడు పక్కన నుంచి. ఇంకా తర్వాత వాళ్ళ మామ అల్లుడు ఎట్లా ఆడుకుంటారో చూడండి. ఒక బర్త్డేకి 4 days ముందు నుంచే తను నడవడం అది చిన్న చిన్నగా స్టెప్స్ వేయడం స్టార్ట్ చేశాడు. సో ఇంకా నిల్చోబెట్టి దాయి 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 అంటే వాడు రారా నడుచుకుంటా అంటే వచ్చి మీద పడిపోతున్నాడు ఆనందంతోనే. బుడిబుడి నడకలు వేసేటప్పుడు మనకెంత ఆనందంగా ఉంటుందో వాడికి కూడా అంతే ఆనందంగా ఉంది. సో ఆ నవ్వుతో ఇంకా నడవడం అనేది మర్చిపో వచ్చి మీద పడిపోతున్నాడు అనమాట. ఇంకా నెక్స్ట్ వాళ్ళ యాడీ వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయాడు. నెక్స్ట్ ఇంకా మేము టెంపుల్కి వెళ్ళాము. ఇది వచ్చేసి ఎల్బీ నగర్లో ఉన్న సాయిబాబా టెంపుల్ అండి. సో నేను బిఫోర్ మ్యారేజ్కి ముందు ఎప్పుడు ఎవ్రీ థర్స్డే అట్లా టెంపుల్కి వచ్చేసేదాన్ని అనమాట. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఇంకా ఇక్కడికి తక్కువగా వచ్చాము. సో ఇంకా షాన్విక్ పుట్టిన తర్వాత అయితే ఒక్కసారి కూడా ఈ టెంపుల్కి రాలేదు. సో అందుకని చెప్పేసి ఇంకా బర్త్డే బాయ్ని ఈ టెంపుల్కి తీసుకుని వచ్చామన్నమాట, గాడ్ బ్లెస్సింగ్స్ అవి ఇప్పిద్దామని చెప్పేసి. శ్రీ షిర్డి సాయిబాబా దేవాలయం చూడండి. ఇంకా మేము టెంపుల్కి వెళ్ళేసరికి అక్కడ సాయిబాబాది మధ్యాహ్న హారతి అనేది జరుగుతుంది. ఇంకొక 5-10 minutes అట్లా లేట్ వెళ్తే కనుక టెంపుల్ క్లోజ్ అయ్యి ఉండేది. షాన్విక్ అదృష్టం ఆ రోజు టెంపుల్కి వెళ్ళేసి వచ్చామన్నమాట, గాడ్ దర్శనం బాగా అయ్యింది. అండ్ నెక్స్ట్ ఇంకా టెంపుల్ నుంచి రాగానే వాళ్ళ మామ ఎత్తుకుని ఏ విధంగా ఆడిపిస్తున్నాడో చూడండి. చూసారు కదా ముందు బెలూన్స్ చూపించాను కదా, మార్నింగ్ డెకరేట్ చేసాము. మేము టెంపుల్కి వెళ్ళి వచ్చేలోపు పిల్లలన్నీ కూడా తీసుకెళ్ళిపోయారనమాట బెలూన్స్. అండ్ ఇది గిఫ్ట్ అండి, ఇది అంబ అంటాడు కదా షాన్వి కుక్కుకి అంబ అంబ అంటాడనమాట. సో వాళ్ళ బాబాయ్ ఏం చేశాడంటే ఇది ఎద్దులాగా ఉన్న చైర్ ఒకటి తీసుకొచ్చాడనమాట. సో దాని మీద కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు నైట్ బర్త్డే అయిపోయిన తర్వాత. అదేందో ఏందో నైట్ 12 వరకు కంప్లీట్గా పడుకునేటోడు, బర్త్డే రోజు మాత్రం 2 దాకా పడుకునే లేదు నైట్. ఇంకా తనకు వచ్చిన ఆ గిఫ్ట్స్తోని కార్తోని ఇట్లా ఆడుకుంటూనే ఉండే అనమాట. సో ఇంకా నైట్ 2 o'clock పడుకున్నాక ఇది నెక్స్ట్ డే వ్లాగ్ అండి, కొద్దిగా షూట్ చేశాను. చూడండి మార్నింగ్ లేచి బయటికి రాగానే ఇక కార్తో ఇలా ఆడుకుంటున్నాడు చూడండి. సో ఇంకా ఇవన్నీ వచ్చేసి షాన్విక్ వచ్చిన బర్త్డే గిఫ్ట్ అనమాట అన్నీ. సో మధ్యాహ్నం నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అట్లా అన్నీ ఓపెన్ చేసిన తర్వాత ఇంకా ఇలా షాన్విక్కి చూపిద్దాం గిఫ్ట్స్ అన్నీ అని చెప్పేసి ఇలా ఒక దగ్గర అన్నీ పెట్టేసి ఇంకా దాని ముందు ఆ టాయ్ ఒకటి పెట్టేసి ఇంకా దాన్ని చూసుకుంటూ ఆ గిఫ్ట్స్ అన్నీ చూసుకుంటూ ఆడుకుంటున్నాడు. సో ఇక్కడ ఉన్న ఈ 2 photo frames చూస్తున్నారు కదా, సో అందులో ఫొటోస్ అయితే మేమే ఇన్సర్ట్ చేసుకున్నాం అనమాట గిఫ్ట్స్ ఓపెన్ చేయగానే.
సో చిన్న ఫోటో ఫ్రేమ్ వచ్చేసి ముందుగానే మేము ఇంట్లో బెలూన్స్కి డెకరేషన్ కోసం అని చెప్పేసి కాపీస్ చేయించి పెట్టాం కదా, అందులో ఒకటి అందులో ఇన్సర్ట్ చేసాము. అండ్ ఇప్పుడు షాన్విక్ పట్టుకున్న ఫోటో ఫ్రేమ్ ఉండే కదా వైట్ది, దాంట్లో వచ్చేసి ఈవినింగ్ డెకరేషన్కి కొన్ని పెద్దవి ఫొటోస్ కావాలంటే పెద్ద సైజులో ప్రింట్ చేపించామన్నమాట. సో ఇంకా నెక్స్ట్ డే దాన్ని చిన్నగా కొంచెం ఫోటోలే పట్టేలాగా కట్ చేసుకొని దాంట్లో సెట్ చేసాము. అండ్ చూడండి టాయ్స్తో ఎలా ఆడుకుంటున్నాడు. అండ్ అన్ని బొమ్మలు ఉన్నా మళ్ళీ అందులో కార్ దగ్గరికి వెళ్ళి ఆడుకుంటున్నాడు చూడండి. సో అమ్మాయిలు అయితేనేమో టాయ్స్ అండ్ డాల్స్, కిచెన్ సెట్స్ ఇట్లాంటి వాటితో ఆడుకుంటారు కదా. బాయ్స్ ఏంటో తెలియదు కానీ ఎక్కువగా కార్సే యూజ్ చేస్తారనమాట. ఎన్ని బొమ్మలు ఉన్నా సరే వాళ్ళు మళ్ళీ కార్ దగ్గరికి వెళ్ళి ఆడుకుంటారు. చూడండి తనకు వచ్చిన గిఫ్ట్స్ అన్ని. అండ్ ఈ మ్యూజికల్ టాయ్లో సేల్స్ వేసాము. సో ఇది వచ్చేసి మా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చారనమాట. అండ్ ఇది వచ్చేసి గోల్డ్ బ్రాస్లెట్ అని మేము చేయించాం షాన్విక్ కోసం అనేసి బర్త్డే సర్ప్రైజ్ గిఫ్ట్. అండ్ ఇది మొల్తాడ్ అడ్జస్టబుల్ అండి, ఇది అమ్మ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారనమాట. అండ్ ఇప్పుడు వీడియోలో చూసిన ఈ ఫోటో ఫ్రేమ్ వచ్చేసి మా కోడలు అండ్ అల్లుడు షాన్విక్కి ఫస్ట్ బర్త్డే గిఫ్ట్ అని చెప్పి ఇచ్చేసారనమాట. అంతే అండి, నేను ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి సో దట్ నేను మీకు నెక్స్ట్ పోస్ట్ చేసే వీడియోలన్నీ కూడా ఇమీడియట్గా మీకు నోటిఫికేషన్స్లో వస్తాయండి. అంతే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్ బాయ్. మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను.